కృష్ణా జిల్లా అవనిగడ్డలో వరల్డ్ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లటి అశోక్ కుమార్ కు ఘనంగా సత్కరించారు. థాయిలాండ్ లో జరిగిన ముయ్థుయ్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన అశోక్ కుమార్ వచ్చే నెల నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీకి హాజరు కానున్నారు. ఇదే క్రమంలో తనకు అండగా పారిశ్రామికవేత్త శ్రీనివాస్ 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఫస్ట్ ప్లేస్ 6 టైమ్స్ ఇంటర్నేషనల్ మన ఇండియాకి మెడల్స్ కొట్టడం జరిగింది. ఇప్పుడు జరిగిపోయే జూన్లో వరల్డ్ ఛాంపియన్షిప్కి 17 నుంచి 20 డేస్ కథ జరుగుతుంది వరల్డ్ ఛాంపియన్షిప్. దాంట్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాలని మాకు వచ్చేస్తున్నాను. దానికి సహకరించిన ఐకృతి శ్రీనివాస్ గారికి చూడు అశోక్ మీ సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. అతను క్రికెట్లో గోల్డ్ మెడల్ సాధించాడు, బాక్సింగ్లో క్రికెట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. మొట్టమొదటిసారిగా నార్త్ అమెరికాలోని గోవాకు వెళ్ళి అక్కడ వరల్డ్లోని పెద్ద ఛాంపియన్ ఈవెంట్ జరుగుతుంది, దాంట్లో అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. అతను తప్పకుండా విజయం సాధిస్తాడని, తద్వారా ఒలింపిక్కి సెలెక్ట్ అవుతాడని మేమందరం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మన దేశీయ మూలాలున్న కొల్లాటి సతీష్, మరి ఈరోజు అశోక్ ఈరోజు మరి అంతర్జాతీయ కవనిక మీద మనకి ఏదైతే శివసేన ఖ్యాతిని వ్యాపం చేయడానికి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాడు, అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా అతను గోల్డ్ మెడల్ సాధించి మనకి ఒలింపిక్స్కి అర్హత సాధించి అలాగే ఏదైతే బాక్సింగ్లో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయి మరి మన యొక్క శివసేన ఖ్యాతిని అండాంతరాల్లో వ్యాపం చేయాలని, అలాగే మరి అతను ఈ విధంగా వెళ్ళడానికి సహకరిస్తున్న మరి వికృతి శ్రీనివాసరావు గారు, మరి అది మామూలు విషయం కాదండి. ఈ రోజున మనం 10 రూపాయలు ఎవరికే ఇవ్వము, అటువంటి సందర్భంలో అటు వెన్నంటి ఉండి నీకేది కావాలంటే తెస్తాను, ఆ ధైర్యం ఉంటేనంటే మనం ఏదైనా సాధించేయచ్చు. ఎందుకంటే మన వెనక ఒక మనిషి ఉన్నాడని ధైర్యం అనుకుంటే మనం అత్యున్నత స్థాయికి తప్పనిసరిగా వెళ్ళిపోతాం. ఆయన యొక్క సపోర్ట్తో అతను మరి ఉన్నత స్థాయికి వెళ్ళి మన దివసేమ ఖ్యాతిని డెఫినెట్గా మరి అంతర్జాతీయ స్థాయిలో మరి మార్పు వదించాలని, అలాగే ఇండియా యొక్క పతాకాన్ని రెఫరెఫర్ ఆడించాలని మా యొక్క వ్యాపార